ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బలభద్రపురంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ను వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమ ఏర్పాట్లకు అనుమతులిచ్చి నేడు పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ పరిశ్రమ వల్ల వాయు కాలుష్యంతో స్థానికులు అనేక దుష్ప్రయోజనాలు కలుగుతాయని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయనకు గుర్తులేదా అని నలమిల్లి ప్రశ్నించారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఉన్నారు పేరుడు శబ్దాలు వినిపించినాయని బలభద్రపురం ఆ పక్కన ఉన్న దంతపూరు గ్రామస్తులు కూడా మరి ఈ విషయాన్ని చర్చకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీహార్కి చెందిన కొంతమంది కార్మికులు కూడా ప్రమాద బారిన పడ్డారు. దాదాపుగా 12 మంది కార్మికులు ప్రమాద బారిన పడ్డారనే వార్తలు వినవస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ట్రయల్స్ సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తే రేపు పూర్తి ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకెంత ప్రమాదాలు సంభవిస్తాయని ఈ ప్రాంత ప్రజానీకం భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల ఆందోళనని ప్రజల భయాన్ని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. దీన్ని తక్షణమే ఉత్పత్తి లేకుండా నిలుపుదల చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మాట ఇచ్చిన ప్రకారంగా దీన్ని సముద్ర తీరత ప్రాంతానికి తరలించకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం సిగ్గు చేయడానికి విషయంగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తూ ఉంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విరమించుకోవాలి. ఈ ఇండస్ట్రీ ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉందో దీన్ని తీర ప్రాంతానికి ఆయన హామీ ఇచ్చినట్టుగా దాన్ని తరలించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బలభద్రపురంలో ఏదైతే నిర్మాణం జరిగిందో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతంలో కేపీఆర్ ఇండస్ట్రీస్గా పిలువబడింది. ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్గా ఆదిత్య బిర్లా గ్రూప్ చేత నిర్మాణం చేసి 21వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అనేది అధికారికంగా ఈరోజు కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఈ ప్రాంత ప్రజానీకం తరఫున కానీ మేము తీవ్రమైన నిరసనని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కేపీఆర్ ఇండస్ట్రీస్గా ఉండి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కానీ కెమికల్ ఇండస్ట్రీ కానీ పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు 2012-2011 ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు అనుమతులు ఇవ్వడం, దానిపైన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగానూ కూడా నిర్మాణం ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా వల్లల మావిడాడ బహిరంగ సభలో ఆ ప్రాంతం యొక్క ప్రజలు ఆ ప్రాంతంలో నిరసన తెలియజేస్తున్న ఆందోళనకారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం, కేపీఆర్ ఇండస్ట్రీస్కి సంబంధించి వారి విజ్ఞాపన మేరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో స్పష్టంగా స్పందించడం కూడా జరిగింది. ఇటువంటి రసాయనిక పరిశ్రమలు జనావాసాల మధ్య ఉండకూడదు, వీటిని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే దీన్ని తీర ప్రాంతానికి తరలిస్తాం ఇక్కడి నుంచని స్పష్టమైన హామీ ఆ రోజు బహిరంగ సభలో వారు ఇవ్వడం జరిగింది. కానీ దానికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనుమతులు మంజూరు చేస్తూ దాని కార్యాచరణ ప్రకటించి ఆ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా వారికి ఇతోదికంగా సహాయం చేస్తూ వారి దగ్గర నుంచి ఇతోదికమైన ఆర్థిక సహాయం పొందుతూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు 900 కోట్ల రూపాయలు తో నిర్మాణం చేసిన మొదటి దశనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది. 500 మంది ఈ ప్రాంత యువతకి ఉద్యోగాలు కల్పించే ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉందని వారు తెలియజేయడం జరిగింది. కానీ ఏదైతే ఈ ఇండస్ట్రీలో అనేక ప్రమాదకరమైన రసాయనాలు తయారు చేసే పరిస్థితి ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ కాస్టిక్ సోడా కానీ ఇతర రసాయనాలు కానీ, ఇది ఏదైనా ప్రమాదం సంభవించినా తీవ్రమైన
జనరాష్ట్రం సంభవించే ప్రమాదం ఉంది. భోపాల్ పరిశ్రమ ఏ విధంగా అయితే 1984లో జరిగిందో అటువంటిది పునరావృతం అయ్యే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ నుంచి వెలువడే గాలి కానీ ఇతర కలుషిత పదార్థాలు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలని పూర్తిగా కలుషితం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటిది మాట తప్పను మడమ తెప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇండస్ట్రీని తీర ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతానికి తరలిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఏ మొహం పెట్టుకుని మరలా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మాట తప్పారు మడమ తిప్పారు, అది అందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి ఇది ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కి ఇవాడ ఈ ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సిపికి చెందిన నాయకులు కానీ వీరంతా కూడా ఆ రోజు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎన్నికల్లో స్పష్టంగా హామీలు ఇవ్వడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మరలా అదే నాయకులు సోషల్ మీడియాలో ఇక్కడ శాసనసభ్యుని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇది ఏ మొహం పెట్టుకుని మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవానికి వస్తే మనం ప్రజల్లో తిరగలమని కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇవాళ శాసనసభ్యుని కూడా వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్న సంగతిని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ మేరకు దీన్ని సముద్ర తీర ప్రాంతానికి తరలించకుండా ఇక్కడ మీ చేతుల మీదుగానే ఎందుకు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు? స్థానిక ప్రజాప్రతినిధి కూడా దాదాపుగా పెద్ద ఎత్తున 10 కోట్ల రూపాయల్లో ముడుపులు ముట్టినాయి అనే విషయం కూడా ఇక్కడ బహిరంగంగా చర్చకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏదైతే టెక్నికల్ ట్రయల్స్ జరుగుతూ ఉన్న సమయంలో 2 సార్లు అక్కడ ఫ్యాక్టరీలో